శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. మంత్రబలం కార్యక్రమంలో నిన్న మనం యువతీ యువకుల శీఘ్ర వివాహానికి తెలుసుకున్నాం పరిహారం. ఇవాళ గణపతి గురించి సంబంధించిన పరిహారమే మరొకటి చూద్దాం. ఇది ఏమిటంటే, అందరికీ కూడా చాలామంది ఇళ్లలో ఒక ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. ధనం ఉంటుంది, వండుకునే శక్తి ఉండదు. లేదా ధనం ఉంటుంది, ఏదన్నా తిందామంటే ఉండదు. ఎప్పుడు ఏదో ఒక సమస్య, అనారోగ్య సమస్య, లేకపోతే ఇంట్లో సమస్య, వండుకున్న పదార్థాలు వేస్ట్ అయిపోతూ ఉండడం, ఇవంటివన్నీ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆకలి వేస్తుంది, తినబుద్ధి కాదు, ఏదో ఒక ఆలోచనలతోటి సతమతమైపోతూ ఉంటాం. ఏ పని చేపట్టి ముందుకు వెళ్ళాలన్నా కూడా కొంత ఇబ్బందులు ఎదురైపోతూ ఉంటాయి. అవి అనుకోని సమస్యలు. అంటే అనుకోనివి అంటే అది చాలా చిన్న సమస్యగా ఉంటుంది, కానీ మనం ఎక్కువగా దాని గురించి ఆలోచించి బాధపడి భోజనం చేయలేని ఆ పరిస్థితికి వస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. అలాంటి బాధలన్నింటినీ కూడా, సున్నితమైన బాధలు, ఎవరికి చెప్పలేని బాధలు కూడా నివారించుకోవడానికి సత్వర పరిష్కారమే గణపతి పూజ ఒకటి ఉంది. ఈ గణపతి పూజలో మీ ఇంట్లోనూ రాగి గణపతి బిళ్ళ కానీ, లేదా వెండి గణపతి విగ్రహం కానీ, వెండి గణపతి రూపాయి కాయిన్లు బిళ్ళలు వస్తున్నాయి కదండి మనకి, అలాంటిది కానీ, లేదా మరకత గణపతి కానీ, వెండి విగ్రహం కానీ, ఏ ఉన్నా సరే పర్వాలేదు, ఆ గణపతికి షోడశోపచారంతో పూజ చేసి ఉత్తరేణి ఆకులతో ప్రతి నిత్యం కూడా 16 నామాలతోటి 16 సార్లు సుముఖ చైక దంతచ్చ కపిలో గజకర్ణిక లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతురు గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ సూర్పకర్ణి హేరంబ స్కందపూర్వజ. ఈ 16 నామాలతోటి 16 సార్లు మనం ఈ ఉత్తరేణి ఆకులతో గనక పూజిస్తే గణపతిని, మనకి ఇలాంటి ఇబ్బందులేమీ లేకుండా గణపతి చేస్తాడు. దీనికి నివేదన, మీకు తోచినది ఖర్జూర పళ్ళు, అరటి పళ్ళు, మీరు ఏది పెట్టదలుచుకుంటే, మీకు అప్పుడు ఏది రెడీగా ఉంటే ఆ పదార్థాన్ని మీరు పెట్టండి. పెట్టిన తర్వాత అది మీరు మాత్రమే, మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించాలి. దేనికి ఎన్నో ఆకులు ఉన్నాయి, ఎన్నో పత్రాలు ఉన్నాయి, మరి గరిక కూడా చాలా ప్రాధాన్యమే కదా, గరికతో కూడా చేయొచ్చా అంటే షోడశోపచార పూజలో గరికతో చేయండి. కానీ ఈ 16 నామాలతోటి 16 సార్లు కేవలం ఉత్తరేణి ఆకులతో మాత్రమే పూజించండి. ఉత్తరేణి మొక్కని మీరు చిన్న కుండీలో, మీరు అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, ఫ్లాట్స్లో ఉన్నవాళ్ళు అయితే మీ ఇంటికి ఈశాన్య భాగంలో మనకి ఇలా మొక్కలు పెట్టుకునే ప్లేసులు ఇస్తారు కదా, ఈశాన్యంలో కానీ గుమ్మం ముందు కానీ ఏదైనా సరే మనకి అంటుగాలి సోకకుండా ఉండే చోట అది పెట్టుకుని, తులసి మొక్క పెక్క పెట్టుకుని దాన్ని పూజించుకోండి. అథర్వణ వేదంలో అపామార్గపత్రం గురించి చాలా విశేషంగా చెప్పబడింది. శత్రువులను తరిమి కొడుతుంది. శత్రువులు అంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు ఒక్కళ్ళే కాదు కదా, మనలో మనకి తెలియని కొన్ని రాగద్వేషాల వల్ల కూడా మన మనస్సే మనకి శత్రువుగా తయారవుతుంది. దాని నుంచి కూడా మనకి విముక్తిని తొలగిస్తుంది ఈ ఉత్తరేణి ఆకు. చాలా విశేషమైనది, గణపతి పూజలోనూ చాలా గొప్పది. అంచేత ఈ ఉత్తరేణి ఆకుతో మీరు పూజించండి. ఎక్కడ దొరుకుతాయి అంటే ఎక్కడికక్కడ ఖాళీ స్థలాల్లో, ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి వానాకాలం కాబట్టి, చక్కగా వీటితో చెయ్యండి. మీరు చక్కటి సత్ఫలితాలను పొందండి. అనేక ఈతి బాధల నుంచి సత్వరమే పోగొట్టే ఈ పూజ ఈ గణపతి పూజ. దాంతోపాటుగా అటుకులు, బెల్లం కూడా మర్చిపోకండి. ఎప్పుడైనా సరే గణపతికి ఒక ప్రత్యేకంగా మీరు అనుకుని ఒక పారాయణ కానీ ఒక పూజ కానీ చేసేటప్పుడు ఆఖరి రోజున తప్పనిసరిగా ఉండ్రాళ్ళు పోయాలి. మొదటి రోజున తప్పనిసరిగా ఉండ్రాళ్ళు పోయాలి, ఆఖరి రోజున, మొదటి రోజున. మధ్యలో అంతా మీ దగ్గర ఏముంటే పళ్ళు, అటుకులు, బెల్లం అన్నీ నివేదన చేయొచ్చు, కానీ మీరే తినాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మధ్యకాలంలో అర్కగణపతి విగ్రహాలు తెచ్చుకుని పూజిస్తున్నామన్నారు. అది మీ వీలు, పూజించుకోవచ్చు. ఒకవేళ ఇవేమీ లేని వారు అది ఉంటే కనుక దానికి కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా లేవండి, మాకు ఫోటోయే ఉంది, ఫోటోకైనా చెయ్యండి, ఫోటోకైనా చేయండి, కానీ చేయడం మాత్రం మానద్దు. మీకు మంచి సత్ఫలితాలు సత్వరమే లభిస్తాయి. అందుచేత స్థిరత్వాన్ని ఇస్తాడు, మనసుకి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఎలాంటి గొడవలు లేకుండా చేస్తాడు. అంచేత రాగి రూపాయి బిళ్ళ లాంటి విగ్రహం అయితే గనక వినాయకుడిది, అది మరీ మంచిది. రాగి రాగోరుతుంది,
అంత విలువైనదన్నమాట రాగి మనకి. అంచేత దాన్నన్నా సరే మీరు తప్పనిసరిగా పూజించడం అనేది చూడండి. అందరూ కూడా ఇది పాటించి మనశ్శాంతిని చేకూర్చుకోండి. స్వస్తి.